చెప్పురా, చెప్ప నీకు వచ్చిన్నాయి. ఈడేం పీకనీకి రాలే, చెప్పింది నేను ఫస్ట్ పీకిదామన్నా నీతో నేను కాదు కదా, నాతో నైతుతో కాదు చూపిద్దామన్నా నువ్వు చెక్కగానే కదా, చెక్కగానే కదా. సరే ఇది ఇంకా ఇంకా ఇంకోసేపు ఇంటి మాట్లాడు అనుకో, లాగిక్ పోయితే అనవసరంగా ఆడియన్స్ కొడతారు. సరే పాయింట్ కొద్దాం, నీ పిల్ల ఏమంటుందిరా? ఏం పిల్ల ఏమోరా, ఇంట్లో ఉన్న పాలాన్ని తాగేస్తుంది, ఆగమాం చేస్తుంది. అసలు మా అమ్మ చీపురు మడతేస్తా అంటుంది, నాకు పిచ్చలేస్తుంది, ఏం అర్థమైతే లేదు. నేను ఏం పిల్ల గురించి అన్నారా? పిల్లి పిల్లనే కదరా. ఓరి నీ అక్క, నేను అన్నది పిల్లి పిల్ల గురించి కాదురా, నీ పోరి లవర్ గురించి, నీ లవర్ గురించి. మీ అమ్మ, అరే మీ అమ్మ కాబట్టి నేను చీపురు మారితే సరిది అన్నది, కానీ నేనైతే కోసి కందిరిగ లేచి కుడతా. ఏం మనిషివురా నువ్వు? ఓకే ఓకే, నా లవర్ గురించి అడిగినావా? లేదురా, నీ మరి నాకు రానియకు ముట్టుకొని చెప్పు, ఏమంటుంది మరి? అదేమంటుందిరా మందిని ముంచేది? అయినా ఫస్ట్ మనకుండాలిరా సిగ్గు, అన్ని తెలిసి కూడా పోతాం చూడు. మనది మనది సిగ్గు శరం లేని బతుకులా, మనది కాదు నీది. అయినా మొన్న బాగానే మాట్లాడుకున్నారు కదా, బంగారం బుజ్జి కన్నా లవ్ ఏడా అనుకుంటా. అయినా నాకు మొన్న మీరు మాట్లాడుకుని చూస్తే నాకు నిన్ను చంపన్నా ఏం చేయాలని అర్థం కాలేరా. ఏం మాట్లాడినవు అయ్యా నువ్వు అయితే అబ్బా నవ్వకుండా ఏమో. ఓకే సరే సరే, కానీ కాదా అప్పుడు నీకేం అనిపించలేదా మరి? నేనేం చేసా ఫస్ట్ నువ్వు చెప్పాయి. ఏమనుకోకు మరి. ఓకే అక్కడనేమో తను ఆ కన్నా ఇక్కడ ఈడు ఆ బుజ్జి, తను కన్నా ఈడు బుజ్జి, ఆ కన్నా ఇక్కడ ఈడు ఆ బుజ్జి, తను కన్నా ఈడు బుజ్జి. మళ్ళా ఏం మాట్లాడుకున్నారు ఏమో తెలియదు కానీ ఈడ మళ్ళా హలో బుజ్జి. ఓకే ఓకే, హలో బుజ్జి. ఏం మనిషి రా, చీచీచి నీకేం అనిపించదు అరే అట్లా మాట్లాడుకుంటే. ఏమ్మ నువ్వు అసలు, అరే నువ్వు ఎందుకు పుట్టినవరా, నువ్వు అసలు పుట్టి వేస్ట్రా, నువ్వు పుట్టి భూతాలు అనవసరంగా బరువు అనవసరంగా బాధపడుతుంది, బరువు నీ బరువు మోసి బాధపడుతుంది. చే అమ్మా నువ్వు చచ్చిపోవచ్చు, నువ్వు చచ్చిపో. సరే కానీ నీ ముద్దులరా అని ఏమంటుంది మరి? ఏమంటుందిరా? అరే అది అన్నదానికంటే నాకు నువ్వు చూపించిన దానికి బాధ ఎక్కువైతుందిరా. చే అమ్మా సరే సరే, నీ దరిద్రం నాకెందు కానీ, నేను పోతున్నా మరి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నేను ఇవ్వడమ్మన్నాడు, నువ్వు ఎందుకు వస్తున్నావురా? అరే మా ఏమనుకోకు మరి. అయితే ఇంటికాడ సిగ్నల్ లేదురా, మన మెగాస్టార్ చిరంజీవి మూవీ పుణ్యం నాకు మూవీ సూపర్ ఉంటుంది, ఆ మూవీ డౌన్లోడ్ చేయమంటే ఇంటికాడ సిగ్నల్ లేదు. సరేది ఇక్కడ సిగ్నల్ ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చిన, డౌన్లోడ్ చేసిన పోతున్నాం మరి. నువ్వు నీ పోరితో అనుకో, నువ్వు నీ పోరితో అనుకో, నేను పోతున్నా. పండుకో పండుకో పండుకో, అయిపోయి అయిపోయి. చిని అమ్మ నేను వాడుకోనికే పుట్టినట్టున, అప్పుడేమో అది వాడుకొని పోయింది, ఇప్పుడు ఏడు. చి అమ్మ నా బతుకు చి 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 చి. అప్పట్లో మా వాళ్ళు ఉండేనంట, పాప మన పట్టు చీరిస్తే ఇంటి ఇంకా పోయి మసిపాటి చేసుకురంట, మామూలు అసంటోలు. చి వస్తున్నావా మీ? ఈ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నా, సింగిల్ టు డబుల్ యాక్షన్. ఈ వీడియో లేదన్నా తప్పులుంటే క్షమించండి. అట్లానే ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యు ఫ్రెండ్స్.